డబ్బు తరలించే వాహనాలు గుర్తించే విధంగా ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీలు చేయాలన్నారు. చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జిల్లా ఎన్నికల అధికారికి లింక్ ఉంటుందని, అదే విధంగా వీటిని ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు వీక్షిస్తుందన్నారు కలెక్టర్. వాహనాల తనిఖీలను విరామం లేకుండా రెగ్యులర్ గా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఇక్కడ మనకు రెండు బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి, ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఇక్కడ కర్ణాటకతో మనం బార్డర్ షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ బార్డర్ చెక్ పోస్ట్లో ఏ విధంగా మనం చెకింగ్ జరుగుతుంది, ఇంకా అక్కడ అవసరాలు ఏంటి, ఇంకా మనం బార్డర్ చెక్ పోస్ట్ను సెంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అని చూడడానికి ఎస్పీ గారు నేను ఇక్కడ రావడం జరిగింది. చంద్రకల్ చెక్ పోస్ట్ను, ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ మనం వీడ్ చేయడం జరిగింది. మాకు ఇంకోటి ఇక్కడ కస్తూరుపల్లి కూడా ఉంది, దాంతోపాటుగా కొడంగల్ కాన్ఫరెన్స్కి సంబంధించి ఇక్కడ కొడంగల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ను, ఇక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్, వాళ్ళ యొక్క టీమ్స్, అకౌంటింగ్ టీమ్, వీడియో వ్యూయింగ్ టీమ్, వీడియో సర్వైలెన్స్ టీమ్, అదేవిధంగా సువిధ సెల్, సి విజిల్ సెల్, ఇక్కడ అంటే ఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్న డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్ వారి యొక్క వర్క్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. దీంతో పాటుగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా చూడడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు 9 అక్టోబర్ రోజు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కోర్సులో ఉంది. సో పొలిటికల్ పార్టీస్ కానీ లేదా ప్రాబుల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వారందరూ కూడా మోడల్ కోడ్ను అనుసరిస్తూ వారు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు కూడా మోడల్ కోడ్కి తగ్గట్టుగానే, అంటే మనకు ప్రస్తుతం ఇప్పుడు మనీ కూడా 50,000 కంటే ఎక్కువ క్యారీ చేస్తే దానికి తప్పకుండా ఎవిడెన్స్ ఉండాలి, అంటే ఆ మనీ ఏ విధంగా వచ్చిందనే ఎవిడెన్స్ ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అనుసరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొడంగల్ కాన్ఫరెన్స్ సంబంధించి చూసుకుంటే మనం ఇక్కడ టోటల్గా మనకు 275 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్గా మనం 4 అక్టోబర్ రోజు ఇచ్చిన డ్రాఫ్ట్ మన ఫైనల్ ఎలక్టోరల్ రోల్లో ఇక్కడ 2,30,000 ఓటర్స్ మనకు రిజిస్టర్ అయి ఉన్నారు. మనకు ఇంకా ఓటర్గా నమోదు చేసుకోవడానికి ఈ మంత్ ఎండింగ్ వరకు, అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా టైం ఉంది. సో ఎవరైనా ఒకవేళ ఇంకా మీ యొక్క పేరు లేదంటే ఫస్ట్ మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ అనే ఒక యాప్ ఉంది మనకు. ఈ యొక్క ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క పేరు ఆధారంగా చెక్ చేసుకోవచ్చు, లేదా ఎపిక్ నెంబర్ ఆధారంగా కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా నేమ్తో కూడా సెర్చ్ చేయొచ్చు. సో ముందు మీరు ఓటర్గా నమోదు ఉండాలి, చెక్ చేసుకోవాలి. ఎవరైనా లేకుంటే ఇంకా కూడా మీరు ఈ మంత్ ఎండింగ్ వరకు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్, మనం పోలింగ్ సీన్స్ అన్నీ కూడా ఇప్పటికీ ఫైనల్ చేసుకొని ఉన్నాం. తర్వాత మనకు కావాల్సిన ఈవీఎంస్ అన్నీ కూడా ఫస్ట్ లెవెల్ చెక్ కంప్లీట్ చేసి ఉన్నాం. దాంతోపాటుగా పోలింగ్ స్టాఫ్ వారికి మనం ఈ నెల 20 తారీఖు రోజు ఫస్ట్ రెండమేషన్ చేస్తున్నాం. ఆ రోజు మనం పోలింగ్ స్టాఫ్ను కూడా, జిల్లాలో పనిచేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ నుంచి పోలింగ్ స్టాఫ్ను ఎన్నుకోవడం జరుగుతుంది. వారికి మాకు దసరా తర్వాత ట్రైనింగ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈవీఎంస్ కూడా ఫస్ట్ లెవెల్ చెక్ అయిన తర్వాత మనం ఫస్ట్ రాండమైజేషన్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్కి అలాట్ చేస్తాం. అది కూడా 20వ తారీఖు రోజు పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో చేయబోతూ ఉన్నాం. తర్వాత మీ అందరికీ తెలిసిందే, 3 నవంబర్ రోజు మనం జిల్లాలో ఉన్న 4 కాన్ఫరెన్స్లకు మన ఆర్ఓస్ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. 3rd నుంచి 10th వరకు నామినేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, తప్పకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్స్కు లోబడి అటు పొలిటికల్ పార్టీస్, ఇటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ప్రజలు, అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనం రూల్స్ ప్రకారంగా శాంతియుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుపుకోవచ్చు. సో ఈ సందర్భంగా మేము అందరం కూడా కోరుతా ఉన్నాం, జిల్లాలో ఇటు సివిల్ అడ్మినిస్ట్రేషన్, అటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఎస్పీ గారు, నేను అన్ని రకాల ఏర్పాట్లు కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్క ఓటర్ కూడా స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పోలింగ్ స్టేషన్కి వచ్చి తను తన యొక్క ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించే బాధ్యత జిల్లా యంత్రాంగానిది. ప్రజలు, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రజలందరూ కూడా మీరు
యంత్రాంగానికి సహకరించి స్వచ్ఛమైన వాతావరణంలో మీరు మీ యొక్క ఓటు హక్కును మీ యొక్క పోలింగ్ ను జరిపించుకునే విధంగా ముందుకు వెళ్తారని అందరం కోరుతా ఉన్నాం. కొడంగల్ కాన్స్టిట్యూన్సీ ఉన్న అందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ కొడంగల్ కాన్స్టిట్యూన్సీ అంటేనే కొంతవరకు మనకు జిల్లాలో మేమంతా కూడా ప్రయారిటీ ఇచ్చే కాన్స్టిట్యూన్సీ. సో ఇక్కడ అధికార యంత్రాంగం అన్ని రకాల గేరపై ఉంది. సో మీరు కూడా అధికారుల యొక్క సూచన సలహాలు పాటిస్తూ ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్ జరిగే విధంగా సహకరిస్తారని కోరుకుంటా ఉన్నాను. బోర్డర్ చెక్ పోస్ట్ విజిట్ చేయడం జరిగింది. దగ్గర కూడా జిల్లాలో మొత్తం 7 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. మనకి పక్కన కర్ణాటక రాష్ట్రం కాబట్టి ఇప్పటికీ జిల్లాలో షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా యాక్టివ్గా పనిచేస్తూ సీజర్స్ విషయంలో కూడా మన ఇప్పటివరకు జిల్లాలో 75 లక్షల వరకు క్యాచ్ చేయడం జరిగింది. లిక్కర్ సంబంధించి కూడా ఒక 1300 లీటర్లు అంటే 101 కేసెస్ ఇప్పటివరకు ఎక్సైజ్ కేసు పెట్టడం జరిగింది పోలీసు పట్టణంలో. అదేవిధంగా బౌండర్ జరుగుతున్నాయి, ఆర్మ్స్ డిపాజిట్ జరుగుతున్నది. జిల్లాలో మొత్తం 243 ఆర్మ్స్ లైసెన్స్ వెపన్స్ ఉంటాయి. అందులో స్పోర్ట్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎగ్జిబిషన్ ఉంది. వాళ్ళకి పోగ మిగతా అన్నీ కూడా ఆల్రెడీ డిపాజిట్ చేయడం జరిగింది. వారెంట్స్ విషయంలో కూడా బాడీ ల్యాప్కి సంబంధించి జిల్లాలో ఇంకా 20 వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అది కూడా ఈ 1 వీక్ 10 డేస్లో కంప్లీట్ చేస్తాం. జిల్లాలో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్తో పాటు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అవి ఒక 8 ఉన్నాయి మొత్తం, 7+8 15 చెక్ పోస్ట్ నడుస్తున్నాయి. రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నాయి. ఇవి కాకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఇవి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పబ్లిక్ కూడా కొంత ఇబ్బందికి గురవుతుంది అనేది మనం పేపర్లో మీడియాలో చూస్తున్నాం. అయితే వాళ్ళకి మనం ముందు నుంచే అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది మీడియా ద్వారా. షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి 50,000 అబో ఎవరు కూడా క్యారీ చేసినా కూడా అవి మీరు ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉంటే వెరిఫై చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూడినట్టే మనము వాటిని సీజ్ చేసి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అవి కూడా తర్వాత మీరు ప్రాపర్గా ప్రొడ్యూస్ చేస్తే ఎలక్షన్ తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో వాటిని రివ్యూ చేసి ఆ కమిటీ ద్వారా స్క్రూని చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బట్ ఎవరు కూడా ఇబ్బందిగా ఫీల్ కావద్దు, అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైతే ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా తెలుసుకొని అదే క్యారీ చేయాలని చెప్పేసి చేస్తున్నాం. జిల్లాలో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం ఉంది, శాంతి భద్రతల పరంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. ఏదన్నా మీరు ఇప్పుడు మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మీటింగ్స్ పెడుతున్నారు మండలాల వారిగా. అంటే డూస్ డోంట్స్ అప్లై ఎట్లా చేసుకోవాలి, సువిధ యాప్ ఉంటుంది, ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారి ఇద్దరు అప్లై చేసుకుంటే కూడా దాన్ని వెరిఫై చేసుకొని లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓస్ ఎస్హెచ్ఓస్ కోఆర్డినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు అలిగేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఆఫీసర్స్ ఓరియంటేషన్లో జరుగుతుంది కాబట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ని సంప్రదించి డౌట్ క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.